హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం అయితే ఒక నోటిఫికేషన్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి కుశలవ మోటార్స్ అండ్ శ్రీ చక్ర గ్రూప్ అని చెప్పేసి అయితే ఈ వీళ్ళిద్దరూ కలిపి అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చిండారనమాట. మనకి ఇది వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్డిసి వల్ల అయితే మనకు ఆన్లైన్లో అయితే ఇంట్రడ్యూస్ చేసిండారనమాట. దీని గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి వచ్చేసరికి దీంట్లో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి వచ్చేసి సర్వీస్ అడ్వైజర్ ఎంఆర్ అని చెప్పేసి అయితే ఒక జాబ్ రోల్ అయితే ఉందన్నమాట. దీనికి డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ ఎవరైనా, డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ అన్నమాట. దీనికి ఇచ్చి మేల్ క్యాండిడేట్స్ అయితే తీసుకుంటారు. ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి 8,000 నుంచి 14,000 అయితే ఉంటుందన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వచ్చేసరికి 14 అనమాట. నెక్స్ట్ మెకానికల్ టెక్నీషియన్ ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి ఐటీఐ కానీ డిప్లొమా కానీ అయితే ఉండాలన్నమాట. మేల్ క్యాండిడేట్స్ ఉండాలి అండ్ 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకి వచ్చేసరికి 7,000 నుంచి 12,000 వరకు అయితే ఉంటుంది అనమాట శాలరీ. వీళ్ళకి వచ్చేసరికి 11 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా వాషింగ్ హెల్పర్ వచ్చేసి మనకు ఎస్ఎస్సీ అయితే ఉండాలన్నమాట, అంటే 10th అయితే ఉండాలి. దీంట్లో కూడా మేల్ క్యాండిడేట్స్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. వీళ్ళకి కూడా 6,000 నుంచి 8,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. 5 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సర్వీస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వీళ్ళు వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇస్తారనమాట, అది కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీళ్ళకైతే 7 to 10,000 అయితే శాలరీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 4 వ్యాకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలన్నమాట, 1 year వ్యాకెన్సీ ఉండాలి. వీళ్ళకి కూడా సేమ్ 7 to 10K వరకు అయితే ఉంటుందన్నమాట. టోటల్ 2 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కస్టమర్ కేర్ మేనేజర్ వచ్చేసరికి మనకు ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ తీసుకుంటారనమాట. వీళ్ళు వచ్చేసరికి 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. వీళ్ళకి కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ 2 to 5 ఉన్నా కూడా 10,000 ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూసుకోండి. 1 వేకెన్సీస్ అయితే ఉంది. ఇంకా బిల్లింగ్ ఆపరేటర్ వచ్చేసరి ఎనీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. దీనికి కూడా ఫీమేల్ క్యాండిడేట్సే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. దీనికి 10,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ బాడీ షాప్ సర్వీస్ అడ్వైజర్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. డిప్లొమా బీటెక్ అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ 2 to 5 years అయితే ఉండాలి. దీనికి వచ్చేసరికి మనకు 14,000 వరకు, 8 to 14,000 వరకు అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా 1 వేకెన్సీస్ అయితే ఉంది. ఇంకా ఫైనల్ ఇన్స్పెక్టర్ వీళ్ళు డిప్లొమా బీటెక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మేల్ 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇదైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పినారు. వీళ్ళకైతే 18,000 వరకు అయితే ఉంటుందన్నమాట. ఓన్లీ 1 వేకెన్సీ అయితే ఉంది. టెక్నీషియన్ ఎలక్ట్రికల్ వల్ల అయితే మనకు ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్. 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. మేల్ క్యాండిడేట్స్కి 8,000 నుంచి 15,000 అయితే ఇస్తారనమాట. 1 వేకెన్సీ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇన్ఛార్జ్ అనమాట. బ్రాంచ్ పర్పస్ ఐటీఐ లేదా డిప్లొమా అయితే ఉండాలన్నమాట. మేల్ క్యాండిడేట్స్ 1 year అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్. 8 to 15 అయితే ఇస్తారు. డ్రైవర్స్ ఎస్ఎస్సీ అయితే ఉండాలన్నమాట. మేల్ క్యాండిడేట్స్ 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ కార్ డ్రైవింగ్లో. నెక్స్ట్ వచ్చేసి 8,000 నుంచి 10,000 వరకు అయితే ఇస్తారనమాట. ఒక వేకెన్సీ అయితే ఉంది. వాషింగ్ సూపర్వైజర్ ఉన్నారు కదా, వీళ్ళైతే 8 degree ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ 1 year అయితే వేకెన్సీ అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. 12,000 వరకు అయితే ఇస్తారు. 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా పెయింట్ మిక్సర్ వచ్చేసి ఐటీఐ డిప్లొమా ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి 12,000 వరకు అయితే ఇస్తారు. 1 వేకెన్సీస్. టోటల్ 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు జాబ్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. గుంటూరు, విజయవాడ, భీమవరం, ఒంగోలు, తణుకు, ఏలూరు, చీరాల, ఈ ప్లేసెస్ అయితే మనకు ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసరికి మనకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. మనకి ఒకసారి జాబ్లో జాయిన్ అయినాక 15 days అయితే మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. మనకు ఇది అటెండ్ అవ్వాల్సిన ఏంటంటే మనకి కుశలవ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ B4
ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, సెకండ్ రోడ్, ఆటో నగర్, విజయవాడ. విజయవాడలో అయితే మనము వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 20వ తేదీ అయితే లాస్ట్ డేట్ అప్లై చేసుకునేదానికి. నేనైతే రిజిస్ట్రేషన్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, అందులో వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. లేదంటే మనం మెయిన్ వెబ్సైట్ ఉంది కదా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళది, అందులో వెళ్ళి కూడా మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఏపీఎస్ఎస్డిసి వాళ్ళది మనం డైరెక్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు 23వ తేదీ అయితే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అన్నమాట. మనకి 20వ తేదీ అయితే అప్లైకి లాస్ట్ డేట్ అనమాట. తర్వాత 23వ తేదీ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. 10 గంటలకు అయితే విజయవాడ అని చెప్పినట్టుగా కుశలభ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ అని చెప్పేసి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చింటారనమాట, మిస్టర్ తేజ అని చెప్పేసి. ఈ నెంబర్ కనుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే రిజిస్ట్రేషన్ లింక్ని మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందులో కూడా అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.